హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ రుక్మిణి మల్టిపుల్ వ్లాగ్స్. నేను బాగున్నాను, మీరందరూ కూడా బాగుండాలని కోరుకుంటూ ఈరోజు కూడా ఆంధ్రప్రదేశ్లోని మరొక ప్రత్యేక దేవాలయం గురించి అయితే తెలుసుకోబోతున్నాం. ఈ దేవాలయం పేరు కుమార భీమారామం. పంచారామాలలో ఒకటైన ఈ కుమార భీమారామం క్షేత్రం ప్రశాంతంగా చుట్టూ పచ్చని పంటచేలతో సామర్ల కోటకు కిలోమీటర్ దూరంలో ఉంటుంది. ఇక్కడ లింగం కూడా 14 అడుగుల ఎత్తున రెండంతస్తుల మండపంగా ఉంటుంది. పై అంతస్తులోకి వెళ్ళి పూజలు జరపాలి. మహాశివరాత్రి ఉత్సవం ఇక్కడ ముఖ్యమైన పర్వదినంగా చేస్తూ ఉంటారు. సామర్లకోటలోని భీమేశ్వర ఆలయాన్ని చాళుక్యరాజైన భీముడు నిర్మించాడని క్షేత్ర కథనంలో వివరించబడింది. ఈయనే ద్రాక్షారామ దేవాలయాన్ని నిర్మించింది. అందుకే ఈ రెండు గుళ్ళు ఒకే రీతిగా ఉండటమే కాక రెంటి నిర్మాణానికి ఉపయోగించిన రాయి కూడా ఒకటే రకంగా, నిర్మాణ శైలి కూడా ఒకే విధంగా అయితే ఇక్కడ ఉంటుంది. ఈ మందిరం నిర్మాణం ప్రారంభమై ఆలయ నిర్మాణం చాలా చక్కని శిల్పకళ కలిగి ఇప్పటికీ పగుళ్ళు లేకుండా ఉంటుంది. ఇక్కడ శివలింగం తెల్లని రంగులో ఉంటుంది. 1340 నుండి 1466 మధ్య కాలంలో రాజ్యం చేసిన కాకతీయులు ఈ మందిరాన్ని కొంత పునర్నిర్మించారు. ఇక్కడ కాకతీయుల నాటి శిల్పకళను, అంతకు పూర్వపు తూర్పు చాళుక్యుల నాటి శిల్పకళను తేలికగా గుర్తించవచ్చు. ఇక్కడి అమ్మవారు బాలాత్రిపుర సుందరి, శివుడు కాలభైరవుని రూపంలో ఉన్నాడు. 1147 నుండి 1494 మధ్యకాలంలో ఆలయానికి సమర్పించిన విరాళాల గురించిన శాసనాలున్నాయి. తెలుగు భాషకు సంబంధించిన అత్యంత ప్రాచీన శిలాశాసనాల్లో ఇది కూడా ఒకటిగా భావిస్తున్నారు. ఇక్కడ ఆలయంలోని ఈశ్వరుడు కుమార భీమేశ్వరుడుగా ప్రసిద్ధి చెందగా, అమ్మవారు బాలాత్రిపుర సుందరిగా పూజలు అందుకుంటుంది. విశాలమైన ప్రాకారాలతో, 4 ద్వారాలతో, కోనేటి జలాలతో, చాళుక్యుల శిల్పకళ నైపుణ్యంతో అలరారుతున్న ఈ క్షేత్రాన్ని దర్శించగానే మనసుకి ఎంతో ఆహ్లాదం, ఆనందం కలుగుతాయి. దేవాలయం లోపలి ప్రాకారంలో వినాయకుడు, కాలభైరవుడు, వీరభద్రుడు, మహాకాళి, శనీశ్వరుడు నవగ్రహాలు కొలువుతీరి కనిపిస్తాయి. ప్రధాన ద్వారానికి ఎడమవైపున బాలాత్రిపుర సుందరి అమ్మవారు, కుడివైపున ఊయల మండపం కనిపిస్తాయి. గర్భగుడిలో 2వ అంతస్తు వరకు పెరిగిన 14 అడుగుల భీమేశ్వరుడి శివలింగం నయనానందాన్ని కలిగిస్తూ ఉంటుంది. నిర్మాణ సమయంలోనే ఈ శివలింగం అంతకంతకు పెరిగిపోతూ ఉండడం గమనించిన శిల్పులు శివలింగం పైభాగాన చీల కొట్టారనే కథనం స్థానికంగా మనకు వినిపిస్తూ ఉంటుంది. అలాగే ఎదురుగా 6 అడుగుల ఎత్తులో నందీశ్వరుడు ఆసీనుడై ఉంటాడు. గుడిలో స్వామివారికి ఎదురుగా మండపంలో ఉన్న నంది విగ్రహం ఏకశిలచే చెక్కబడింది. ఆలయంలోని మండపం 100 రాతి స్తంభాలను కలిగి ఉంటుంది. 2వ అంతస్తు వరకు దాదాపు 14 అడుగులున్న శివలింగం సున్నపు రాయిచే నిర్మితమై శివలింగ ఆధారం క్రింది గదిలో ఉండగా లింగ అగ్రభాగంపై కప్పును చీల్చుకుని 1వ అంతస్తు వరకు ఉంటుంది. భక్తులు పూజలు, అర్చనలు ఇక్కడే చేస్తూ ఉంటారు. మొదట అంతస్తులో ఉన్న లింగ దర్శనం తర్వాత క్రింద ఉన్న లింగపాద భాగాన్ని భక్తులు దర్శించుకుంటారు. 1వ అంతస్తుకు చేరుటకు ఇరువైపుల నుండి మెట్లు ఉంటాయి. ఈ దేవాలయ నిర్మాణం పంచారామాలలో ఒకటైన ద్రాక్షారామంలోని భీమేశ్వర ఆలయాన్ని పోలి ఉంటుంది. అక్కడిలానే ఈ దేవాలయం చుట్టూ 2 ఎత్తైన 2 ప్రాకారాలను కలిగి ఉంది. ప్రాకారపు గోడలు ఇసుకరాయిచే కట్టబడ్డాయి. వెలుపలి ప్రాకారపు గోడకు 4 దిక్కులలో 4 ప్రవేశ మార్గాలు ఉన్నాయి. ప్రధాన ప్రవేశ ద్వారాన్ని సూర్యద్వారం అంటారు. గుడిలోని స్తంభాల మీద అప్సర బొమ్మలు చెక్కబడి ఉన్నవి. చాళుక్య వంశానికి చెందిన విక్రమాదిత్యుని పుత్రుడు చాళుక్య భీమేశ్వర కుమార రామ పేరు మీదుగా ఇక్కడ శివుణ్ణి కుమార రామ అని వ్యవహారంలోకి వచ్చినట్టు తెలుస్తూ ఉంటుంది. అలాగే ఇక్కడ చైత్ర వైశాఖ మాసాల్లో సూర్యకిరణాలు ఉదయం వేళలో స్వామివారి పాదాలను, సాయంత్రం సమయంలో అమ్మవారి పాదాలను తాకడం ఇక్కడ విశేషంగా చెప్పుకుంటూ ఉంటారు. శివరాత్రికి ముందు వచ్చే ఏకాదశి రోజున భీమేశ్వర స్వామికి, బాలాత్రిపుర సుందరికి వైభవంగా వివాహ మహోత్సవం జరిపిస్తూ ఉంటారు. 5 రోజుల పాటు జరిగే ఈ వేడుకల్లో స్వామివారిని నంది వాహనంపై, అమ్మవారిని సింహవాహనంపై ఊరేగిస్తారు. ఈ కళ్యాణాన్ని తిలకించడానికి ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లోని ప్రజలందరూ వస్తూ ఉంటారు. ఇక కార్తీక మాసంలో కూడా ఇక్కడ ప్రత్యేక పూజలు, అభిషేకాలు, ఉత్సవాలు జరుగుతూ ఉంటాయి. అలాగే మహాశివరాత్రి నాడు కూడా ఎంతో వైభవంగా ఇక్కడ ఉత్సవం అయితే జరుగుతూ ఉంటుంది. అలాగే ఎంతో పచ్చని ప్రదేశం అన్నమాట సామర్లకోట. మనకి గోదావరి జిల్లాలంటేనే చాలా ఎంతో పచ్చని తోరణంగా ఉంటుంది కదా, అలా ఎంతో ప్రశాంతంగా ఉంటుందంట ఈ దేవాలయం. ఎవరైనా సరే దర్శించాలి అనుకున్న వాళ్ళు అయితే తప్పకుండా అయితే వెళ్ళి దర్శించరండి, ఆ స్వామివారి ఆశీస్సులు పొందండి. విన్నారు కదా ఫ్రెండ్స్ ఈ ఆలయ విశేషాల గురించి. ఇంకా మీకు ఈ ఆలయం గురించి కానీ ఇంకా ఏమైనా ఆలయాల గురించి విశేషాలు మీకు తెలుసుంటే తప్పకుండా కమెంట్ అయితే చేయండి.
అలాగే కొత్తగా సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఎవరైనా ఉంటే కొత్తగా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేసి లైక్ చేసి షేర్ చేస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.